ఎర్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక స్థానిక నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డీకే అరుణకు కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులు ఇచ్చినా ఆమె పార్టీకి విధేయత చూపలేదన్నారు. గ్యారంటీలపై కేటీఆర్ కు తనదైన శైలిలో సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక్కటైనరు. మరి ఇవాళ అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తున్నది. బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గత్వాల ఈ నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ మూడు రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగరేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే సంగతి నాకు తెలుసు. 70 సంవత్సరాల తర్వాత మన పాలమూరికి తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, ఆర్టీఎస్ మాడర్నైజేషన్ కావచ్చు, ఎర్రవల్లి చౌరస్తా నుంచి రాయచూరుకు 4 లేన్ల రోడ్డు కావచ్చు. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కావచ్చు. ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. బంగ్లాలు బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్టీని చంపాలని, ఈ ఎన్నికల్లో ఓడించాలని. నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని అరుణమ్మను జడిపిటీ చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా? అర్ణమ్మను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? భరత్సింహారెడ్డి ఏరియాల చేసిన దందాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోలేదా? కాంగ్రెస్ పార్టీ బంగ్లాలకేం తక్కువ వేసింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బంగ్లాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మన నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కు. హైదరాబాదు నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి రా. నిన్నెవరైనా ఒక్క పైసా అడిగితే మా పథకాలు అమలు కానట్టు అడగకుండా జోగులాంబ దగ్గర దించితే మా గ్యారంటీలు అమలు అయినట్టు. అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని. నేను అంటున్నా కారు ఖరాబ్ అవడు కాదు, అనుం జద్దది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే జుమ్మరాత్ బజార్లో మీ కారు తెగ నమ్మాల్సిందే.